డబ్బు వెనుక పరుగు పెట్టద్దు. ఈ పని చేస్తే డబ్బే మీ వెనక పడుతుంది. దాచుకోలేనంత డబ్బు. ఈనాడు రామోజీరావు పచ్చళ్ళు తయారు చేస్తున్న, చిట్ ఫండ్ నడుపుతున్న, చిరంజీవి మహేష్ బాబులతో బడా నిర్మాతలు సినిమాలు తీస్తున్న, ఉద్యోగ అవకాశాల కోసం అంటూ లక్షలాది మంది అమెరికా ఆస్ట్రేలియా వంటి విదేశాలకు పరుగులు పెడుతున్న, అందరి లక్ష్యం ఒకటే, డబ్బు సంపాదించడం. డబ్బే లేకపోతే మనిషి మనగడే ప్రశ్నార్థకం అన్నంతగా ధనానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. ప్రతి వ్యక్తి వీలైనన్ని కరెన్సీ కట్టల్ని పోగేయాలని కంకణం కట్టుకునేవారే. కొందరు తమ బంధువులందరిలోకి సంపన్నులు కావాలని కాంక్షిస్తే, మరికొందరు తమ ఊరు మొత్తానికి ధనవంతుణ్ణి కావాలని కోరుకుంటారు. ఇంకొందరైతే అంబానీలను, అజీం ప్రేమ్జీలను దాటిపోవాలన్న కసితో పనిచేస్తుంటారు. మహేష్ బాబుకు, పవన్ కళ్యాణ్కు, ప్రభాస్కు జనంలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అని లెక్కలు కట్టకండి. ఎందుకంటే వీళ్ళందరికంటే ఎక్కువ ఫాలోయింగ్, సూపర్ స్టార్, మెగాస్టార్ అట్రాక్షన్ ఉన్న వ్యక్తి మరొకరున్నారు. తనే డబ్బు, డబ్బుతో ప్రేమలో పడని వారు దొరకాలంటే చాలా కష్టం. ఐశ్వర్యరాయ్ని, అనుష్కను ప్రేమించని వారు దొరకొచ్చేమో గాని డబ్బును ప్రేమించిన వారు దొరకరు. అందరూ ధనలక్ష్మికి దాసోహం అనేవారే. డబ్బు బాగా సంపాదించే వాళ్లను అందరూ లైక్ చేస్తారు. అయితే అది అసూయతో మిక్స్ అయిన ఇష్టమే ఎక్కువగా ఉంటుంది. ఒక డబ్బున్న వాడిని చూస్తే ఏం సంపాదిస్తున్నాడురా అని మనసులో పుళ్ళుకునేవారే ఎక్కువ మంది ఉంటారు. తను ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నాననే బాధ, దుగ్ధ, జలసీని క్రియేట్ చేస్తుంది. డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అని ఎలా సంపాదించాలో చాలా మందికి తెలియదు. వాడు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడ్డాడని కొందరంటే, అదేమీ కాదు, అదృష్టం అలా కలిసి వచ్చిందని పలాయన వాదం పట్టించేవారు కూడా ఉంటారు. కష్టం, అదృష్టం ఈ రెండే కాదు, ఒక సాధారణ వ్యక్తి ధనవంతుడిగా మారడానికి దోహదం చేసే కొన్ని ప్రత్యేక అంశాలు ఉంటాయి. ఆ ప్రత్యేక లక్షణాలతో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఓ వ్యక్తి సక్సెస్ స్టోరీని తెలుసుకుంటే డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. అదే సమయంలో డబ్బు సంపాదించాలంటే పాటించాల్సిన సూత్రాలేమిటో కూడా అవగతమవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి పేరు పుట్టగుంట సతీష్ కుమార్. ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి 4 సంవత్సరాలు ఆపసోపాలు పడిన ఒక యువకుడు పట్టుదలని ఆలంబనగా చేసుకుని తనను తాను మెరుగుపరుచుకుంటూ, తన లక్ష్యాన్ని తాను నిర్దేశించుకుంటూ అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎలా ఎదిగాడో చూద్దాం. కృష్ణా జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన పుట్టగుంట సతీష్ కుమార్ని చూసి అసూయపడేవారు చాలా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు. హనుమాన్ జంక్షన్కు చెందిన పుట్టగుంట సతీష్ కుమార్ ఒక సాధారణ వ్యాపారిగా జీవితం ప్రారంభించి స్వల్పకాలంలో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. బేకన్ ఫ్యాక్టరీలు, లెదర్ ఇండస్ట్రీలు, ఇలా ఎన్నో పరిశ్రమల్ని విజయవంతంగా నిర్వహిస్తూ మనిషి అంటే ఇలా విజేత కావాలన్న స్ఫూర్తిని నేటి యువతకు అందిస్తున్నారు. ఒకప్పుడు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయి వ్యాపారిగా ఉన్న సతీష్ కుమార్ ఇప్పుడు అంతకు 100 రెట్లు ఎదిగి తన పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా అంతకు 2 రెట్లు మందికి ఉపాధి, జీవనాధారం కల్పించారు. మెర్సిడెన్ బెంజ్, ల్యాండ్ రోవర్, ఆడి ఎప్పుడు కోట్ల రూపాయల ఖరీదు చేసే ఆధునిక వాహనాల్లో విలాసవంతంగా వెళుతూ కనిపించే సతీష్ కుమార్ చాలామంది సంపన్నుల్లా సంపాదించిన డబ్బును ఖరీదైన భవంతులు నిర్మించడానికి, ఆస్తులు కూడబెట్టడానికి, ఆర్భాటంగా జీవించడానికి మాత్రమే ఖర్చు చేయడం లేదు. తన చుట్టూ కష్టాలతో జీవించే వేలాది మంది నిస్సహాయులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. సమస్యల్లో ఉన్నవారికి నేనున్నాను అని ధైర్యాన్ని ఇస్తున్న సతీష్, తను సంపాదించిన డబ్బుతో కృష్ణా జిల్లాలో వేలాది మంది పేదలకు గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ అనే సంస్థ ద్వారా ఆదుకుంటున్నారు. లయన్స్ క్లబ్ తరఫున వ్యక్తిగతంగా కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి సహాయపడమన్న గురజాడను గుర్తుకు తెస్తున్నారు. ఎవరైనా డబ్బు ఎందుకు సంపాదించాలి అనే ప్రశ్నకు పుట్టగుంట సతీష్ కుమార్ నుంచి వచ్చే జవాబు భిన్నంగా ఉంటుంది. పనిని ప్రేమించేవారికి, ఆ పని ద్వారా తన టార్గెట్ పీపుల్లో ఆనందాన్ని చూడాలని తప్పించేవారికే డబ్బు దాసోహం అంటుందని పుట్టగుంట అంటారు. డబ్బు వెనుక పరిగెట్టొద్దు, పనిలో నాణ్యత, పరిణితితో, అంకితభావంతో శ్రమించే వారి వెనుకే డబ్బు పడుతుందని చెబుతారాయన. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు కోట్లు ఆర్జించే పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు, ఆయన సాధించిన సక్సెస్ వెనుక ఉన్న సూత్రాలేమిటి, డబ్బు సంపాదించాలంటే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడాలా, అదృష్ట దేవత ఇంటి ముంగటకు వచ్చి ఎప్పుడు తలుపు తడుతుందో అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాలా, జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే ఏం చేయాలి, వీటన్నింటికీ సమాధానంగా కనిపించే పుట్టగుంట సతీష్ కుమార్ సక్సెస్ మంత్రం ఏంటి, ఆయన మాటల్లోనే వినండి.
చిన్నప్పటి నుంచి చదువులో కొంచెం నేను బాగా వీక్గా ఉండేవాడిని. మా చెల్లెలు బాగా చదివేవారు. సరే టెన్త్ క్లాసు ఎట్ ఏ టైం పాస్ అయ్యాను. నేను దగ్గర టెన్త్ క్లాస్లో కూడా బాగా వీక్ స్టూడెంట్ని. అది నార్మల్గా అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కాకుండా తర్వాత థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాను. టెన్త్ పాస్ అవ్వగానే మా మదర్కి నన్ను గట్టిగా ఇంజనీరింగ్ చేయించాలని కోరుకుండేది. చుట్టాలందరూ దావణగిరిలో గుల్బర్గాలో అక్కడ ఇంజనీరింగ్ చేస్తున్నారు, నువ్వు ఇంజనీరింగ్ చేయాలని చెప్పి. నాకు హెచ్ఈసీ మీద ఇంట్రెస్ట్ ఉంటే కాదని చెప్పి ఎంపీసీ జాయిన్ చేశారు. ఆ తర్వాత ఆ లెక్కలు సరిగ్గా అర్థం కాక రాక మనం సరిగ్గా దృష్టి పెట్టక అట్లా అట్లా ఇంటర్మీడియట్ 4 సంవత్సరాలు చదివాను నేను. అది అయిన తర్వాత కూడా డిగ్రీ ఆ టైంలో మా తాతగారికి లారీ ట్రాన్స్పోర్టు అట్లాగే పౌల్ట్రీ ఫిష్ ట్యాంకులు ఇట్లా ఉండేవి, పెట్రోల్ బంకు ఇలా ఉండేవి. ఇవన్నీ చూసుకుంటా ఆడతా పడితే ఏదో డిగ్రీ పూర్తి చేశాను. అది అయిన తర్వాత కొన్నాళ్ళు బిజినెస్లోనే కాన్సన్ట్రేట్ చేస్తా కొంత గ్యాప్ వచ్చింది. నాకు ఒక చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్ హత్యక్రవర్తి అని ఉండేవాడు. తను నువ్వు ఇలా ఉంటాం కాదు పీజీ వరకు నువ్వు వెళ్ళాలని చెప్పి తను ప్రోత్సహించి నాతో లా సెట్ రాయించాడు. అది స్టేట్లో చాలామంది రాశారు, నాకు 715 అంత ర్యాంక్ వచ్చింది. అట్లాగే పూనా తీసుకెళ్ళి పూనాలో నన్ను పీజీ జాయిన్ చేశాడు. అప్పుడు ఏంటంటే పూనాలో మాకు ఒకే టైంలో 2 డిగ్రీలు వచ్చేవారు, ఒకటి యూనివర్సిటీ డిగ్రీ ఒకటి అటానమస్ డిగ్రీ. యూనివర్సిటీ డిగ్రీ అని మాస్టర్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లో చేశాను, అటానమస్ డిగ్రీ ఎంపీబీఏ అని ఇచ్చేవారు పూనాలో మాకు, అది ఈక్వల్ టు ఎంబీఏ అని ఆ టైంలో చెప్పేవారు. అలా పీజీ కూడా పూర్తి చేశాను. పీజీ హై సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను నేను. ఇట్లా మొదటి నుంచి చదువులో చాలా వీక్గానే ఉండేవాడిని. ఆడతా పడతా చదువు పూర్తి చేశాను నేను. ఇంట్లో ఎప్పుడు మా మదర్ తిడతా ఉండేవారు, చెల్లెలు బాగా చదువుతారు నువ్వు ఒక్కడేళ అయ్యావు సరిగ్గా చదవు అని చెప్పి అంటూ ఉండేవారు. మా తాతగారికి నాకు ఓ తెలిసినప్పటి నుంచి లారీ ట్రాన్స్పోర్టు అట్లాగే పెట్రోల్ బంకు ఇవి ఉండేవి. తర్వాత మా ఫాదరు పౌల్ట్రీ ఫార్మ్స్ ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో మా సొంత చేపల చెరువులు ఉండేవి, అట్లాగే వ్యవసాయం ఉండేది. అప్లాంట్లో కొబ్బరి తోటలు మామిడి తోటలు ఇవన్నీ ఉండేవి. నేను మా తాతగారిని ఎక్కించుకుని 8వ తరగతిలో మా తాతగారు బజాజ్ చేతకు స్కూటర్ కొనిపెట్టారు. ఆయన తీసుకుని నేను తోటలోకి వెళ్ళడం, చేపల చెరువు దగ్గరికి వెళ్ళడం ఇలా చేసేవాడిని. నాకు నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే ఫిష్ ట్యాంక్స్ సొంత చెరువులు కొంచెం ఉండేవి, లీజుకి చాలా ఎక్కువ మొత్తంలో చేపల చెరువులు తీసుకుని మొదలుపెట్టాను. ఇటు గుడివాడ సైడు హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ మధ్యలో సుమారు 150 ఎకరాల వరకు లీజు తీసుకోవటం, అలాగే మెల్లమెల్లగా అటు ఖమ్మం వరకు పెద్ద పెద్ద ట్యాంకులు, పంచాయతీ ట్యాంకులు, సొసైటీ ట్యాంకులు ఇవి ఉంటాయి, 1000 ఎకరాలు చెరువులు తీసుకుని స్టార్ట్ చేశాను. ఆ టైంలో ఈ ఫిష్ ట్యాంక్స్కి దగ్గర చాలా పెద్ద మొత్తంలో మా కుటుంబంలో డబ్బులు, అలాగే కొందరు బంధుమిత్రుల దగ్గర డబ్బులు ఇవన్నీ తీసుకుని ఇన్వెస్ట్ చేశాను నేను. మొదటి సంవత్సరం బాగానే ఉంది. అలా పెంచుకుంటా 2-3 సంవత్సరాలు వెళ్ళేపాటికి 1 సంవత్సరం చేపల చెరువులో మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. దగ్గర 25 రూపాయలు 26 రూపాయలు ఉండే చేప రేటు 7 రూపాయలు 8 రూపాయలకి వచ్చేసింది. వచ్చేసిన టైంలో దగ్గర నా చుట్టుపక్కల ఉన్న చేపల రైతులు అందరూ దెబ్బతిన్నారు, 95% దెబ్బతిన్నారు. నేను ఆ టైంలో ఏం చేశానంటే అప్లాండ్లో నాకున్న సొసైటీ చెరువులు కానీ దగ్గర 3-4 వేల ఎకరాల వరకు చేప చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో చిన్న సీడ్ పోసిన తర్వాత అక్కడ సమ్మర్లో వాటర్ రాలేదని చెప్పి ఆ రైతులంతా నీళ్లు తోడేయడంతో 100 గ్రాములు 150 గ్రాములు కేజీ అవ్వాల్సిన చేపలు 100 గ్రాములు 150 గ్రాములు అయ్యే టైంకి ఆ చెరువుల ఇంట్లో నీళ్లు తగ్గిపోయినాయి. సరే ఇటు ఏమైతే అది అయిందని చెప్పి చాలా ఖర్చు పెట్టి అక్కడ ఉన్న పిల్లంతా తీసుకొచ్చి ఇటు కాలువ కింద ఇటు గుడివాడ చుట్టుపక్కల చెరువులు లీజు తీసుకుని వాటిలో పెట్టి పెంచితే నేను ఒక్కడనే 1 రూపాయి నష్టపోకుండా దాంట్లోంచి ఒడ్డును పడ్డాను నేను. లేకపోతే అదే మనకి లాస్ట్ బిజినెస్. కొన్ని ఆ టైంలో లక్షలు సరిగ్గా చెప్పాలంటే దగ్గర 1 కోటి రూపాయలు పై వరకు పోయే పరిస్థితుల్లోంచి నేను చేసిన ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల దగ్గర నాకు
లాభాలు అయితే రాలేదు కానీ నష్టపోకుండా మిగిలిన వాళ్ళందరూ నష్టపోయారు, నేను ఒక్కడే నష్టపోకుండా నిలబడగలిగాను. నేను అక్కడ నుంచి చిన్న చిన్న ఏదో చేసుకుంటా వచ్చేవాళ్ళం కానీ పాలిటిక్స్లో మా కజిన్ బ్రదర్ గదే రామ్మోహన్ గారు అప్పుడు ఎమ్మెల్యే రావటం, ఆయనతో పాటు మళ్ళీ నేను యాక్టివ్గా పాలిటిక్స్లో ఉంటా. అలా అలా ఒక సేవ పందులు ఫామ్ పెట్టడం జరిగింది. అది కూడా ఎలా అంటే చిన్నప్పటి నుంచి నాకు పోర్క్ అంటే బాగా ఇష్టం. గన్నవరం బ్యాకం ఫ్యాక్టరీలో రాదర ఇండియా మొత్తం ఆ గన్నవరం బ్యాకం ఫ్యాక్టరీ అనేది బాగా ఫేమస్. అది ఆదివారం మార్నింగు కొన్ని కౌంటర్లకి అలాగే వెటనరీ హాస్పిటల్కి రేషన్ షాపుల దగ్గరికి ఆదివారం మార్నింగు ఆ మీట్ వ్యాన్లో వచ్చి దిగేది. దిగినాక అరగంటలో అయిపోయేది, అరగంట దాటి మేము వెళ్తే దొరికేది కాదు. ఆ టైంలో ఆ మీట్ మీద అంత క్రేజ్ ఉండేది, అది మనం పెట్టవచ్చు కదా అని చెప్పి నేను ఆలోచిస్తా చాలామంది ఫ్రెండ్స్ని అడిగితే ఎక్కువ మంది అది నీకెందుకు సక్సెస్ అవుతున్నారు. ఆ టైంలో పౌల్ట్రీలో కూడా నేను ఉండాలి కాబట్టి పౌల్ట్రీ పెద్దలను కూడా కొందని అడిగితే వాళ్ళు కూడా నేను పాజిటివ్ చెప్పాల. అయినా స్టార్ట్ చేశాను. అది చేస్తే ఫస్ట్ 2-3 ఇయర్స్లో చాలా పెద్ద మొత్తం పోగొట్టాను. మనకు అవగాహన లేక ఏదో ఒకేసారి తొందర తొందరగా ఈ బిజినెస్ని పెంచేయాలని చెప్పి అవగాహన లేక చేశాను. చేసిన తర్వాత మళ్ళీ జీరోకి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు నేనే కూర్చుని ఆలోచన చేసుకుని దీంట్లోంచి మళ్ళీ మనం ఏదో రకంగా సక్సెస్ అవ్వాలని చెప్పి అనుకుని మళ్ళీ మొదలెడితే అట్లా అట్లా అది బాగా సెట్ అయింది నాకు. ఇప్పుడు దాదాపు సౌత్ ఇండియాలో ఈ పిగ్ బ్రీడింగ్లో కానీ స్లాటర్ హౌస్ కానీ మార్కెటింగ్ కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఇవన్నిటిలో ఉంది సౌత్ ఇండియాలో మనం ఒక్కడే. అలాగే నా పోర్క్ ఇండస్ట్రీకి దగ్గర స్టేట్ గవర్నమెంట్ కానీ నేషనల్ లెవెల్లో కానీ సుమారు 9 సార్లు బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్గా అలాగే బెస్ట్ ఫార్మర్గా అవార్డులు రావడం జరిగింది. అట్లా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక బ్రాండెడ్ మీట్ అనేది మార్కెట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కడే. ఇప్పుడు ఏంటి ఎన్ఆర్సి అండ్ మీట్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను ఆ ఫుడ్ క్వాలిటీ మీద కానీ ఇటువంటి అటువంటి మీద మాతో ఒక ఎంఓయూ చేసుకుని టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. రెండోది ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉన్న ఏకైక సంస్థ ఈ ప్రాంతంలో మాది ఒకటే. ఇట్లా చేసుకుంటూ వెళ్ళి తర్వాత చెన్నైలో అశ్విని గ్రూప్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి ఇంకొక మీట్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్గానే రన్ చేస్తున్నాము. ఆ తర్వాత అది రన్ చేసే టైంలోనే ఒక లెదర్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఏంటంటే మేము ఒక బ్రాండ్ని డెవలప్ చేసి ఆ బ్రాండ్ ద్వారా లెదర్ ప్రోడక్ట్స్ అన్నీ వ్యాలెట్ బెల్ట్ ఈ టైప్లో లేడీస్ బ్యాగ్స్ ఈ రకం ఇటువంటి అన్నీ స్టార్ట్ చేసుకుంటా ముందుకెళ్తా. అది కాక కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లు కూడా మేము చేస్తా. దగ్గర ఇప్పుడు మంచి టర్న్ ఓవర్కి రావడం జరిగింది. సుమారు అది స్టార్ట్ చేసి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. ఒక మంచి టర్న్ ఓవర్ రావడం జరిగింది. ఒక టర్న్ ఓవర్ అనేది కాకుండా నాకు సంతృప్తినిచ్చే విషయం ఏంటంటే సుమారు ఇప్పుడు నా దగ్గర డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీట్ ఇండస్ట్రీలో కానీ ఫామ్లో కానీ అలాగే మీట్ మార్కెటింగ్ దీంట్లో కానీ అట్లాగే నా లెదర్ ఫ్యాక్టరీలో కానీ సుమారు 1000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ నా దగ్గర ఉంది. అది చాలా ఆనందపడుతున్న విషయం. నేను అది చాలా కొద్దిమందికి ఆ రకమైనటువంటి అదృష్టం వస్తుంది. అట్లా వచ్చినందుకు చాలా తృప్తిగా ఉంది. నేను గతంలో రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఓ 2 టర్మ్లో ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా కూడా ప్రయత్నం చేయటం, అట్లాగే ఎన్నో పదవులు కొన్ని పదవులు చేశాను, కొన్ని పదవులకి ప్రయత్నం చేశాను. ఈ రకంగా బాగా క్రియాశీలక రాజకీయాల్లో ఉండేవాడిని నేను. అట్లాగే సర్వీస్ ఆర్గనైజేషన్లో కూడా ముందుంటూ ఉండేవాడిని. అట్లాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దాని ద్వారా ఈ జిల్లాలో ఎన్నో పదవులు చేశాను. ప్రస్తుతం వైస్ గవర్నర్గా ఉన్నాను. ఈ సంవత్సరంలో గవర్నర్గా కూడా పదవి చేపట్టబోతున్నాను నేను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు దగ్గర 1000 మందికి నేను డైరెక్ట్ ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చానేది తృప్తి నాకు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నాకు రాజకీయాల మీద లేకపోతే ఇంకా వేరే బయట వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. నాకు మొదటి నుంచి ఓ తెలిసినప్పటి నుంచి సర్వీసే. మా తాతగారు కానీ మా ఫ్యామిలీ కానీ ఈవెన్ మా బావలో చెల్లెలు కానీ వీళ్ళంతా
మనం ఒక రూపాయి ఎవరికన్నా లేనాడికి ఇస్తే అది వాళ్ళు తృప్తిగా ఎంజాయ్ చేస్తారు. అది మొదటి నుంచి నాకు కూడా అర్థం, వీళ్ళంతా సపోర్ట్ ఉండటం కూడా వాళ్ళు. నేను ఎవరికి దేనికి ఇచ్చినా సరే, ఒక ఆర్గనైజేషన్కి 2 లక్షలు ఇచ్చాను, ఇంకో ఆర్గనైజేషన్కి 5 లక్షలు ఇచ్చాను అన్న వాళ్ళ నుంచి నాకు ఎప్పుడు మొదటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు నెగిటివ్ అనేది లేదు. అందుకని నాకు ఆ సర్వీస్ చేయటం ఎంత ఇష్టమో, దాంతోపాటు ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఇంకా ఎదిగి ఇంకా 10 మందికి ఉపయోగపడి ఇంకా 10 మందికి మనం ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉండాలని చెప్పి కోరుకుంటూ ముందుకెళ్తున్నాను. నేను మొట్టమొదట చేపల చెరువులు మొదలుపెట్టిన టైంలో ఒక 20-30 ఫ్యామిలీస్ ఉండేవి. ఆ తర్వాత చేపల చెరువులతో పాటు ఈ పెకరీ ఫాము ఇవి స్టార్ట్ చేయటం, ఇవన్నీ చేయటం, వీటిలో కూడా సుమారు ఫామ్లో కానీ లేకపోతే మార్కెటింగ్ సెటప్ కానీ వీటిలో 50-60 మంది ఉండేవారు. ఈ క్రమంలో ఇంకొక మీట్ యూనిట్ అది స్టార్ట్ చేసిన తర్వాత దానిలో ఒక 150 మంది వరకు ఉండేవారు. అట్లా ఫైనల్గా నా లెదర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి దాన్ని దగ్గర అంచెలంచెలుగా 4 యూనిట్ల కింద డెవలప్ చేసే టైంకి ఇప్పుడు దగ్గర 1000 మంది వరకు వచ్చారు. ఇప్పుడు నేను చేసే బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకోగలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఆ చేసుకునే పరిస్థితులతో పాటు మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. దాని ద్వారా 10 మందికి ఉపయోగపడే ఛాన్స్ కూడా ఉంది. అందుకని ఈ బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకుంటా, ఇంకా 10 మందికి మనం ఏ రకంగా ఉపయోగపడాలి, దాని ద్వారా మనం సొసైటీకి కానీ అట్లాగే నా ఫ్యామిలీకి కానీ ఏ రకంగా ఉపయోగపడాలి అనే దాంట్లోనే ఆలోచిస్తున్నాను. చాలా సంవత్సరాల క్రితం నుంచి మా తాతగారు మా కుటుంబం ద్వారా వచ్చిన వ్యాపారాలు, పెట్రోల్ బంక్ కానీ ఆ చేపల చెరువులు కానీ, అట్లాగే తర్వాత నేను స్టార్ట్ చేసిన వ్యాపారాలు అవి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు చూసుకున్నా నేను దగ్గర వారానికో 10 రోజులకో ఒకరోజు చూసుకుంటూ ఉంటా. మన ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ఆస్తులేంటి, అట్లాగే ఇప్పుడు నాకున్న అప్పులేంటి, మనం చేస్తున్న వ్యాపారం ఏంటి అనేది ఎప్పుడు చూసుకుంటూ ఉంటే ఎప్పుడు చూసినా మైనస్లోనే ఉంటా ఉండేవాడిని. ఎప్పుడన్నా అనుకోని ఇబ్బంది కనుక మనకు వస్తే ఏంటి మన పరిస్థితి అని ఆలోచించుకుంటా దీని నుంచి ఏదో ఒకటి మనం పాజిటివ్ గ్రోత్తో ముందుకెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. దానికోసం నేను చేపల చెరువులది ఇందాక కూడా చెప్పాను, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అక్కడ నష్టపోతున్నాను, ఇక్కడ నష్టపోతున్నాను, అప్లైండ్లోనూ నష్టపోతున్నాను, ఇట్లా గుడివాడ పరిసర ప్రాంతాల్లో కాలువ కింద చెరువుల్లో నష్టపోతున్నాను అనే దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అట్నుంచి పిల్లల్ని చాలా ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ వాటిని పెంచడం వల్ల సక్సెస్ అయ్యాను, నష్టాలు లేకుండా బయటపడటం జరిగింది. అట్లాగే నేను ఈ పిగరీ ఫామ్ పెట్టినప్పుడు దగ్గర అంబాసిడర్ కారేసుకుని అప్పుడున్న ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రాంతాల్లో ఎవరన్నా 10 పందులను సింహ పందులను పెంచుతూ ఉంటే అక్కడికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు ఎలా పెంచుతున్నారు, ఏం ఫీడ్ వేస్తున్నారు ఏంటో చూసుకోవటం, అక్కడి నుంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చాలా యూనివర్సిటీల్లో ఉన్న గవర్నమెంట్ పిగరీ ఫామ్లకు వెళ్ళటం, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని చూసుకోవటం, వాటిని బట్టి మనం ప్రాక్టికల్గా ఎలా చేయవచ్చు అని చెప్పి అలా అలా నేర్చుకుంటా ముందుకెళ్తాం. అక్కడి నుంచి ఒక బ్రేక్ వచ్చింది. అట్లాగే నా పెట్రోల్ బంక్ కూడా మా తాతగారు చనిపోయిన తర్వాత నేనే చేశాను. వీటన్నిటికన్నా నాకు మా తాతగారు నాకు ఇచ్చిన పెట్రోల్ బంకు నాకు చాలా ఎక్స్పీరియన్స్ నేర్పింది. హనుమాన్ జంక్షన్లో ఒక మంచి ప్రైమ్ ప్లేస్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో ఎప్పుడు మంచి సేల్ అంటూ ఉండేది. ప్రతిరోజు ఒక 6-7 లక్షల రూపాయలు పెట్టి నేను ఆయిల్ ట్యాంకర్ తీసుకురావటం, దాంట్లో 100-150 క్యాష్ రావటం, మిగిలినంతా క్రెడిట్ కింద వెళ్ళిపోవటం, అట్లా చేసే క్రమంలో రోజు పొద్దున్నే నిద్రలేవంగానే ఒక 10 మంది ఫ్రెండ్స్ దగ్గర మీ దగ్గర ఎంత ఉండే మీ దగ్గర ఎంత ఉండే అని చెప్పి తీసుకుని ఆ డీడీలు కట్టడం, 1-2 గంటలు పెట్రోల్ బంక్లో ఆయిల్ లేదని చెప్పి చేతులు ఊపితే ఊళ్ళో వాళ్ళు మనం చూసి ఏమనుకుంటారని అదో రకమైనటువంటి ఆలోచనతో అట్లా చాలా సంవత్సరాలు సఫర్ అయ్యా. ఒక నా బాగా గుర్తుంది ఏంటంటే పెట్రోల్ బంక్లో నాకు మేజర్ నేను సప్లై చేసి ఆయిల్ సప్లై చేసి ఒక ఫ్యాక్టరీ అధినేత చాలా పెద్ద అమౌంట్ నాకు ఇవ్వాల్సి ఆయన వేరే ఇంకా అప్పులు ఇవన్నీ ఉండి ఆయన ఒకరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు నాకేమి మైండ్ పనిచేయలే. అదే టైంలో
నేను ఆయిల్ కంపెనీకి ఇచ్చిన సుమారు ఒక 60-65 లక్షల రూపాయలది క్లియరింగ్కి కాన్మూలు సిండికేట్ బ్యాంక్ రావడం జరిగింది. అది వారం రోజుల్లోపు అది క్లియర్ చేయాలి, ఇక్కడ ఈయన చనిపోయారు, డబ్బులు లేవు, ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద పడిన దాంట్లో ఓ రకంగా మన లక్కే. అది పూర్తి చేశాను, పర్ఫెక్ట్గా పూర్తి చేశాను. అట్లా ఇప్పుడు నాకున్న దాంట్లో నేను ఇబ్బంది పడతా, డబ్బు విలువ పర్ఫెక్ట్గా మనకు అర్థమైన పరిస్థితులు ఇటువంటి వాటి నుంచి జాగ్రత్తగా అదే రకంగా కొంచెం ఏ బిజినెస్కైనా ఎవరెంత కష్టపడాలో ఆ కష్టపడటంతో పాటు కొంచెం దాని మీద ఎక్కువ బుర్ర అప్లై చేసి దానికి ప్రాక్టికాలిటీ జోడించి సక్సెస్ అయ్యాను. ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు నేను పీరే ఫాము 2003లో స్టార్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత 2-3 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డాను, అట్లా నష్టపోయాను, ఇవన్నీ జరిగినాయి. కానీ ఆ తర్వాత నేను అంతకుముందు పిగరీ ఫామ్ పెట్టక ముందు కానీ పెట్టిన తర్వాత కానీ చాలా రాష్ట్రాలు తిరిగాను. ఇండియాలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఈ గవర్నమెంట్ పిగరీ ఎలా చేస్తున్నారో చూశాను. అట్లా చైనా వెళ్ళాను, చైనాలో అసలు మీటు పోర్క్ మీటు ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఏంటి అనేది అధ్యయనం చేశాను. థాయిలాండ్లో చూశాను, అట్లా అన్ని ప్రదేశాల్లో చూశాను. చూసిన తర్వాత నేను ఇక్కడ పడిన కష్టం కానీ లేకపోతే అక్కడ ఉన్న చూసిన నేను నేర్చుకున్న విషయాల్లో కానీ ఇవన్నీ క్రోడీకరించుకుంటే ఇప్పుడు నా ఫామ్లో ఒక మేనేజర్ ఉంటాడు, ఆయన దగ్గర ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి దాంట్లో ఉంటాడు, అలాగే ఒక వెటనరీ డాక్టర్ ఉంటాడు. వీళ్ళు నేను వారంలోనో 10 రోజులకు ఒకరోజు నేను ఫామ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు రోజు ఉండేవాళ్ళు చూసి వాళ్ళు ఐడెంటిఫై చేయలేని ప్రాబ్లమ్స్ కూడా నేను ఐడెంటిఫై చేసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్సు పూర్తిగా నేర్చుకోవాలనే కసి, దాని ద్వారా సక్సెస్ అవ్వాలనే కసి మీద మాత్రమే జరుగుతాయి. అలా నాకు చాలా విషయాల్లో జరిగినాయి. అట్లాగే యుఎస్ నుంచి ఒక కంపెనీ ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళతో కలిసి నాతో కలిపి ఏదో ఈ జాయింట్ వెంచర్ చేస్తామని వచ్చి నాతో చాలా పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టించారు. ఖర్చు పెట్టి తర్వాత వాళ్ళకి వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవటం వల్ల కానీ, లేకపోతే వాళ్ళు వేరే ఇంకెవరన్నా దొరకటం వల్ల కానీ వాళ్ళ వల్ల కూడా చాలా నష్టపోయాను. నేను నష్టపోయిన టైంలో కూడా బ్యాంక్కి చాలా కట్టాల్సి రావటం, ఈ పిగరీ ఫామ్ సిటీకి సంబంధించిన దాంట్లో చాలా కట్టాల్సి రావడం, అది కూడా తగ్గతారు 1 సంవత్సరం పాటు కష్టపడి మళ్ళీ దాన్ని ఒక స్టేజ్ తీసుకురావడం జరిగింది. అట్లాగే నాకు ఇబ్బందులు వచ్చిన చాలా సందర్భాల్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను నేను. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తుంటే ఆ రోజుల్లో మనం అలా కష్టపడి బట్టి వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సరే ఒక పని మనం మొదలుపెట్టిన తర్వాత ఆ పని మీద నిజాయితీతో మనం చేయకపోతే అది ఏ రోజు సక్సెస్ అవ్వం అనేది నేను నేర్చుకున్న సిద్ధాంతం. అట్లాగే నేను పిగరీ ఫామ్ పెట్టాను, నాకేదో బాగా సంపాదన చేస్తున్నాను, మనం కూడా అలా చేయాలని చెప్పి నా చుట్టూ పాలిటిక్స్లో ఉన్నాళ్ళు నాకు తెలియకుండా నా ఫామ్ను స్టడీ చేసి, అట్లాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్లో కొందరు, అలాగే ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ చాలామంది ఏదో చేద్దామని చెప్పి మొదలుపెట్టి 99% ఫెయిల్ అయ్యారు. దగ్గర 10 లక్షల నుంచి కోట్లాది రూపాయలు నన్ను చూసి ఇలా చేద్దాం అనుకుని నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక బిజినెస్ బాగుందనేపాటికి 10 మంది అదే బిజినెస్లోకి మనం వెళ్ళిపోవాలనే తొందర తప్ప ఆ బిజినెస్ని మొత్తం అంతా స్టడీ చేసి ఆ బిజినెస్ని నేర్చుకుని ఆ బిజినెస్ ద్వారా ముందుకెళ్దామని ఆలోచన లేకపోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు జరుగుతాయి. ఇప్పుడు చాలామంది ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ గురించి వాళ్ళు ఆలోచించేది ఏంటంటే 3 నెలల్లో మనకి ప్రాఫిట్ వస్తుందా, 6 నెలల్లో ప్రాఫిట్ వస్తుందా, ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది ఆలోచిస్తుంటారు. నేను అలా వెళ్ళా, ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ దాంట్లో ఉన్న లోతుపాతులు అనేది తెలుసుకుంటా ప్రాఫిట్ గురించి ఆలోచించకుండా ఫస్ట్ నా దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి నేను ఇస్తుంది ఎంత, ఈ బిజినెస్ దాంట్లో మనకు వచ్చేదంత, అంతవరకే ఆలోచించుకున్నాను తప్ప నేను వాటిని మించి నాకు వచ్చేదంత అని ఆలోచించుకుంటున్నానే నేను నడిచాను. ఆ నడవటం వల్ల ఆ తర్వాత నేను ప్రాఫిట్ అనేది ఎంజాయ్ చేయగలుగుతున్నా. ముందు నుంచే ఫ్యాక్టరీ పెట్టంగానే
లేకపోతే ఫామ్ పెట్టంగానే నేను 3 నెలల్లో బ్రేక్ ఏం రావాలి, 6 నెలల్లో బ్రేక్ ఏం రావాలని ఆలోచించుకుంటే ఈరోజు ఇలా ఉండగలిగేవాడిని కాదేమో. ఏ బిజినెస్ మొదలెట్టినా 100 మందిని తీసుకుంటే వాటిలో సక్సెస్ రేటు 15 నుంచి 25% ఉంటుంది. ఎందుకుంటుందంటే ఎవరికాళ్ళు సపోజ్ నేను చూసినంత వరకు ఒక పీజీ చేసి బయటికి రాగానే అతను బాగా కోరుకుంటుండే, నేను ఒక మంచి బిజినెస్ మొదలుపెట్టి ఒక 100 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, నేను బాగా సక్సెస్ అవ్వాలనేది కోరుకుంటుండే. ఆ కోరిక ఉండటంలో తప్పలేదు, కానీ ఆ కోరికతో పాటు ప్రాక్టికాలిటీ మిస్ అవుతారు వాళ్ళు. ఆ ప్రాక్టికాలిటీ మిస్ అవ్వటం వల్ల వచ్చే ఇబ్బందే సక్సెస్ అవ్వకపోవటానికి కారణం. నేను చూస్తూ ఉంటాను, యుఎస్లో ఉండి మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటా ఇక్కడికి వచ్చేది ఒక ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి ఇక్కడ రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితుల మీద అవగాహన లేకుండా పెద్ద పెద్ద రేట్లు పెట్టి ఇక్కడ పొలాలు తీసుకోవటం, పొలాలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టే టైంకే చాలా డబ్బులు వాళ్ళ సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవటం, ఆ తర్వాత ఇక్కడ స్థానిక పరిస్థితులు ఇవన్నీ వాళ్ళకి అవగాహన లేక వాటి వల్ల చాలా నష్టపోవటం, ఇటువంటి క్రమాల్లో ఎన్నో ప్రాక్టికాలిటీ లేక నష్టపోయే వాళ్ళు ఉంటారు. అసలు ఏ బిజినెస్ అయినా సరే 100 మంది మొదలెడితే ఆ సక్సెస్ రేట్ ఉండేది 10 నుంచి 25% వరకే. ఒక బిజినెస్లోనే కాదు, దేంట్లో చూసుకున్నా అలాగే ఉంటుంది, ఇంకా మిగిలిన దాంట్లో ఇంకా తక్కువ ఉంటుంది సక్సెస్ రేటు. ఈ క్రమంలో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఒక ఇండస్ట్రీ పెడదామన్నా లేకపోతే ఇంకా వేరే ఏదన్నట్టు వాళ్ళ ఆలోచన ఎక్కడ చేద్దామన్నా ముందు దాని మీద స్టడీ చేయాలి. 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాని మీద స్టడీ చేయాలి. చేసి అది కూడా వ్యాపారంలో భాగం అనుకుంటా ముందుకెళ్తేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాకుండా వచ్చి రాగానే ఒక ఇండస్ట్రీ అనుకోవటం, అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించుకోవటం, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని బట్టి వీళ్ళు టగటగ అదే కరెక్ట్ అనుకుని చెప్పి దిగిపోయి బ్యాంక్ లోన్ కోట్లు తీసుకోవటం, వాళ్ళు ఉన్న సొంత స్థలాలు పొలాలు అన్నీ పెట్టి కోట్లు తీసుకోవటం, ఒక పెద్ద క్యాబిన్లు ఇవన్నీ పెట్టుకోవటం, అది అయిన తర్వాత అసలు బిజినెస్ చేసే క్రమంలో వచ్చే పరిస్థితుల్లో అవగాహన లేకుండా ఈ మొత్తం పాడు చేసుకుంటున్నారు నేను చూసిన వాళ్ళు. అట్లా కాకుండా ఇందా నేను చెప్పినట్టు ఆ బిజినెస్ చేసే క్రమంలో అంతకుముందు ఆ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకుని కొన్నాళ్ళు దాంట్లో మనం వర్క్ చేసే పరిస్థితి ఉంటేనే ఇది అవుతాం. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, ఎవరో ఒకళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు నా దగ్గరికి వచ్చి పిగరే ఫామ్ పెడతామని వస్తుంటారు. వచ్చినప్పుడు నేను వాళ్ళకి మొదట్లో అన్ని వివరించి చెప్పేవాడిని, నేను ఇది ఇలా చేసుకుంటే ఇలా ఉంటుంది, మార్కెటింగ్ అవకాశాలు ఎంత ఉన్నాయని బాగా ఎంకరేజ్ చేస్తానే మాట్లాడేవాడిని. వాళ్ళు నేను ఏది చెప్పినా అది పాజిటివ్ తీసుకునేవారు కాదు, ఎందుకంటే వీడు చెప్పాడు వీడు దీంట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, మనకి వీడు నిజం చెప్పడు, మనం ఫెయిల్ అవ్వడం కోసమే సలహాలు చెప్తాడని ఆలోచించి మనం ఏం చెప్పామో దాన్ని రివర్స్ చేసేవారు. అందుకే 99% మంది ఆ ఫీల్డ్లో ఫెయిల్ అయ్యారు. ఏ వ్యాపారం అయినా ఒక చిన్న స్వీట్ షాప్ అవనివ్వండి, ఒక హోటల్ అవనివ్వండి, లేకపోతే ఇంకేదైనా అవనివ్వండి, రోడ్డు పక్క ఒక బజ్జీ షాప్ అవనివ్వండి, మనం ఈరోజు పెట్టే పెట్టుబడిలో మనకి ఒక 5% లేదా 10% మిగులుతుందని చెప్పి మనం దాంట్లో తృప్తి చెంది వచ్చే కన్జ్యూమర్కి ఎవరికైనా సరే మనం దాంట్లో ఈ హోటల్కి వచ్చాము, ఈ స్వీట్ షాప్కి వచ్చాము, లేకపోతే పలానా చాటుకు వచ్చాము, మనం ఎప్పుడు ఇక్కడికే రావాలి అని ఆలోచించుకుంటా వాడు ఆ టేస్ట్కి అలవాటు పడి అక్కడ ఉన్న ఆ వ్యాపారానికి లో ఉన్న ఆ ఫెయిర్నెస్ కనుక వాడు అలవాటు పడి ఉంటే డబ్బులు మనకి మామూలుగా అయితే ఇప్పుడు 5-10% కాదు, 20-10% మిగిలే పరిస్థితి ఉన్నా కూడా మీరు ఈ క్వాలిటీ ఇవ్వకపోతే వాళ్ళు రారు. ఈ క్వాలిటీ ఇచ్చి మనం తక్కువ పర్సంటేజ్తోనే మనం కనుక చేసుకుంటూ వెళ్తే ఈ బిజినెస్ డబ్బులు మనకి ఆటోమేటిక్గా దాని అంతకు అయ్యే మనకు వచ్చి పడుతూ ఉంటాయి. అది ఒకటే చాలామంది మిస్ అవుతుంటారు. అదే వీళ్ళు చేసేది ఏంటంటే మనకి వచ్చే ప్రాఫిట్ ఎంత, ఈరోజు మనం 10,000 పెట్టుబడి పెట్టాం, 10,000కి ఒక 4,000 మిగిలినాయా, 3,000 మిగిలినాయా, 2,000 మిగిలినాయా అని అంతవరకు ఆలోచిస్తారు తప్ప మనకి 500 మిగిలినా వచ్చిన 50 మందికి మనం చక్కటి ఫుడ్ వాళ్ళకి పెట్టి వాళ్ళని తృప్తిగా వాళ్ళని సాటిస్ఫై చేసామనే ఫీలింగ్ ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా అవే వచ్చి పడతాయి కొన్నాళ్ళ తర్వాత. అది నేను నేర్చుకున్న సత్యం. నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి నేను ఎక్కువ మా తాతగారు చలసాని వీరరాఘవరావు ఆయన శిష్యత్వంలో పెరిగాను నేను. ఆయన ఎప్పుడో నా చిన్నప్పుడే ఒక గ్రామ సర్పంచ్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అట్లా పెట్రోల్ బంక్ ఓనరు, ఇలా అటువంటి దాంట్లో ఈ అన్మాయేషన్ ప్రాంతంలో పెద్ద మనుషులు అనే దాంట్లో ఉండేవారు. నేను ఆ క్రమం నుంచి ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఆయన డబ్బులకి ఇబ్బంది పడతానే
మాకు ఆ టైంలో అన్ని వ్యాపారాలు ఉండి అన్ని లారీలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి డబ్బులకు ఇబ్బంది పడతాయి బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరికైనా ఇబ్బంది వస్తే జేబులో చేయిపెట్టి ఎంత డబ్బులు వస్తే అంత తీసి ఇవ్వటం నా కళ్ళారా చాలా సందర్భాల్లో చూశాను నేను. ఆ తర్వాత మా ఊహ పెరుగుతున్న టైంలో మా తాతగారు ఎవరికైతే ఉపయోగపడ్డారో వాళ్ళు మళ్ళీ ఈయన గురించి నెగిటివ్గా ఆలోచించడం, రెండోది ఈయన ఉపయోగపడిన దాన్ని ఏంటంటారు ఈయన ద్వారా లాభం పొందిన వాళ్ళకి ఆ విశ్వాసం చూపించకుండా ఉంటున్న పరిస్థితులు మా దృష్టికి వచ్చినప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళం, ఎందుకు మీరు అట్లా ఖర్చు పెడుతున్నారు వాళ్ళకి మన మీద విశ్వాసం లేదు కదా అని అడిగితే ఆయన ఒకటే అనేవారు, మనం ఎంతమంది మన చుట్టాల్లో కానీ లేకపోతే ఇంకోళ్ళకి ఉపయోగపడ్డాం అనేది అది మనకి ఎప్పుడప్పుడు కలిసి వస్తుంది అని చెప్పి అంటుండేవారు. అదే టైంలో 8వ తరగతి చదివే టైంలో నా మా తాతగారు బజాజ్ చేతక ఒకటి పసుపు రంగు స్కూటర్ ఒకటి కొని పెట్టారు నాకు. ఆ టైంలో మా మదరు ఆయన దగ్గర ఏడ్చింది, ఆయన చిన్నప్పటి నుంచి పాడు చేస్తున్నావు నువ్వు వాడిని ఇప్పుడు ఈ స్కూటర్లో అవన్నీ ఇచ్చి వాడిని పాడు చేస్తున్నావు అంటే ఆయన ఆ రోజు ఒకటే అన్నారు, చూడు ఈ రోజు నుంచి వీడు రోజు రోజుకి ఇలాగే పై పైకి వెళ్తాడు తప్ప 10 మందికి ఉపయోగపడతా ఏ రోజు ఆయన తిరిగి చూసుకోడని చెప్పి ఆయన చెప్పారు. అలాగే మనం ఇప్పుడు దాకా వచ్చే దాంట్లో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులన్నింటినీ మనం ఫేస్ చేసుకుంటా ముందుకెళ్తా ఓ పర్ఫెక్ట్గా ఇవాడు ఒక మనిషిగా నాకు నేను తూయానంటే కారణం ఫస్ట్ మా తాతగారే, రెండో సర్వీసు. చిన్నప్పుడు కొంత స్నేహితులతో కలిపి సోషల్ యూత్ అసోసియేషన్ అని చెప్పి ఒకటి కరెక్ట్గా నాకు ఇప్పుడు మీసాలు వచ్చే టైంలో యవనంలో అందరితో కలిపి పెట్టాం, మిగిలిన వాళ్ళందరూ నాకన్నా కొంచెం పెద్దవాళ్ళే, వాళ్ళతో పాటు కలిసి పెట్టి ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని. ఆ టైంలో సర్వీస్ అంటే నాకు ఓ పెద్ద దాని లోతు ఏంటి అనేది అర్థమయ్యేది కాదు, అందరితో పాటు వెళ్తున్నాము ఏదో ఒకటి చేస్తున్నాం అన్నట్టే అనిపించేది. ఆ తర్వాత నేను పాలిటిక్స్లో సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి పాలిటిక్స్లో ఉన్న టైంలో చాలా సర్వీస్ చేశాను, వాటర్ ట్యాంకులు పెట్టి తగదార గన్నవరం నియోజకవర్గంలో నీళ్లు తోలించాను, శ్రమదానాలు చేశాను, చెరువులు బాగు చేయించాను, ఇంకే చట్టాలు కట్టించాను, ఇటువంటి ఎన్నో సొంత డబ్బులతో చేశాను. ఆ టైంలో ఏంటంటే నాకు ఒక కోరిక, ఏదో ఒకటి ఒక పదవి మనం తీసుకోవాలనేది ఆ ఒక్క ఉద్దేశంతో మనం ఆ టైంలో ఆ పనులు చేసాం. ఆ టైంలో కూడా చాలామందికి ఉపయోగపడ్డాం కానీ అది కూడా ఎందుకో నాకు అంత తృప్తినివ్వాల. ఆ తర్వాత పాలిటిక్స్లోంచి కొన్ని సర్వీసులు నాకు నేను చేయటం, ఓ హెల్త్ క్యాంప్ ఒకటి పెట్టామంటే హెల్త్ క్యాంప్లో 3-4 వేల మంది రావటం, అట్లాగే ఒక అన్నదాన కార్యక్రమం పెట్టామంటే వాళ్ళు భోజనం చేసి వెళ్ళేప్పుడు మన వాళ్ళు దీవించి వెళ్ళే విధానం, ఇటువంటివన్నీ చూసిన తర్వాత నేను రూపాయి సంపాదిస్తే రూపాయల్లో 10 రూపాయల పైన నేను సర్వీస్కి అది క్వాలిటీ సర్వీస్కి ఉపయోగపడటం అనేది నేర్చుకున్నాను. ఎందరో ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్ వాళ్ళ స్కూళ్ళు లేకపోతే ఓల్డేజ్ హోమ్స్ ఇటువంటి వాటిల్లో, అట్లాగే నాకు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా గ్రామాల్లో నా పేరుతో గుడో బడో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి ఒక సిమెంట్ బల్లో లేకపోతే ఇటువంటి ఏదో ఒకటి నేను చేసిన సర్వీస్లో ఉన్నాయి. నాకు పర్సనల్గా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా రేపుతో మన పని అయిపోయింది అంత అమౌంట్లు మనం సర్దలేకపోతే మన వ్యాపారాలు మూసుకోవాలన్నప్పుడు కూడా నాకు ఆటోమేటిక్గా బ్రేక్ వచ్చేది. ఒక టైంలో దగ్గర చాలా పెద్ద అమౌంట్లు మనం బయట ఇవ్వాల్సి వచ్చి మనకి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఆటోమేటిక్గా మనకు తెలియకుండా నాకు బ్రేక్ వచ్చేసేది. ఆ క్రమంలోంచి చేసుకుంటూ వెళ్తే నా పర్సనల్ లైఫ్లో కూడా ఏదో కుటుంబంలో కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మా మదర్ బాగున్నప్పుడు రేపు వెళ్ళిందో మీ మదర్ లాస్ట్ స్టేజ్ అని చెప్పిన సందర్భాల్లో కానీ అట్లా చాలా ఉన్నాయి. అవన్నిటి నుంచి చక్కగా తట్టుకుని నిలబడడానికి కారణం ఏంటంటే నేను చేసిన క్వాలిటీ సర్వీసే అనేది మాత్రం నేను 100 రూపాయలు నమ్ముతా. నేను చేసే సర్వీస్లో కూడా చాలామంది అనుకుంటారు ఏదో వ్యాపారాలు ఉన్నాయి ఏదో ఇన్కమ్ ట్యాక్స్లో కలిసి వస్తుంది లేకపోతే ఏదో సర్వీస్ అంటాడు కానీ చేసేది అంతా పబ్లిసిటీ అంటుంటారు. వాళ్ళు ఏదనుకున్నా మనం నవ్వుకోవటం కానీ మన ఆత్మసంతృప్తి మనకు తెలుసు, మనం సర్వీస్ చేస్తున్నావా చేయట్లేదా ఎంతమందికి ఉపయోగపడ్డా అనేది నాకు తెలుసు. ఈరోజు నేను ఒక హోమియో మందులు పంపిణీ దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లకి పెద్ద పెద్ద హాస్పిటల్కి నేను డొనేషన్లు ఇచ్చినాయి కానీ సర్వీస్ చేసినాయి కానీ అవన్నీ చూసుకుంటే
సుమారు లక్షల్లో నేను చాలా మందికి ఉపయోగపడ్డా అనే తృప్తి నాకు ఉంది. అది నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, అది చాలా ధైర్యంగా అది ఆత్మసంతృప్తితో నేను చెప్పుకుంటున్నాను. అట్లాగే నేను చేసిన సర్వీస్ అంతా నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను అనేది కాదు, ఎంత సర్వీస్ చేశాను అనేది నాకు నిజంగా తృప్తినిస్తుంది, నాకు కానీ నా కుటుంబానికి కానీ. వీటన్నిటికీ ఏంటంటే మా కుటుంబంలో ఎవరో నన్ను దానికి ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఆ డబ్బులు ఎందుకు పాడు చేస్తున్నావు, లేకపోతే అది దాని ఏ ఒక్కళ్ళో నన్ను ఇక్కడ ఇంట్లో మా కుటుంబంలో మా ఫాదర్ మదర్ మా మిస్సెస్ కానీ, అట్లాగే యుఎస్లో ఉండే మా చెల్లెళ్ళు బావలు కానీ, లేకపోతే ఇట్లా ఎవరో నన్ను ఏ రోజు క్వశ్చన్ చేయాలి. ఇవాళ నా అదృష్టం అదే, ఈ సక్సెస్ అవ్వటానికి కానీ మా కుటుంబం కొన్ని లక్షల మందికి ఉపయోగపడటానికి కానీ నా సక్సెస్ అదే. నేను మొదటి నుంచి కొంత నష్టపోయినా ఒక సూత్రం ఫాలో అవుతూ ఉంటా, కొందరిని గుడ్డిగా నిజాయితీగా నమ్మటం. వాళ్ళ వల్ల మనకి ఉపయోగం ఉన్నా లేకపోయినా మనం వాళ్ళ మీద చూపించే ప్రేమ కానీ లేకపోతే వాళ్ళ మీద చూపించే అభిమానం కానీ వాళ్ళు ఆ స్థాయిలో మనం రిసీవ్ చేసుకోలేకపోయినా మొదటి నుంచి అది నా వీక్నెస్ మరేంటి తెలీదు. ఎప్పటి నుంచో చూసుకుంటే నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి అట్లాగే ఈ బిజినెస్లో వచ్చిన దగ్గర నుంచి చూసుకున్నా సరే నాకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళ వల్ల నేను ఎన్ని ఇబ్బందులు పడినా ఇవాళ దాకా వాళ్ళతో అదే రకమైన ప్రేమపూర్వకంగానే ఉంటా, వాళ్ళతో అదే రకమైన సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూనే ఉంటా. అలాగే నా దగ్గర పనిచేసేవాళ్ళు సుమారు నేను మొట్టమొదట వ్యాపారం పెట్టినప్పుడు నాతో జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు దాకా 80% నాతో కంటిన్యూ అవుతున్నారు. సుమారు ఒక్కొక్కడు 15 నుంచి 20 సంవత్సరాలు కూడా నాతో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాతో పాటు కలిపి ప్రయాణం చేస్తున్నారు నా దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏదైనా వాళ్ళకి మనం ఇచ్చే జీతం ఒకటే అనేదే కాదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఆరోగ్యపరంగా కానీ అంటే హాస్పిటలైజ్డ్ ఇవి కానీ లేకపోతే వాళ్ళకి కుటుంబంలో ఇంకా వేరే ఏది వచ్చినా సరే మనం కూడా ఒక మనిషిగా ఆ కుటుంబంలో సభ్యుడిలాగా ఉంటేనే మనకి అది సాధ్యం అవుతుంది. నేను అలా ఎక్కువ శాతం ఉంటున్నాను అనేది నేను అనుకుంటాను. నేను వాళ్ళతో అలా ఉండటం వల్లే వాళ్ళు అంత నిజాయితీతో పనిచేస్తారు నా దగ్గర. నేను రోజు ఒక యూనిట్కి వెళ్తే 1 గంట 2 గంటలు మాత్రమే ఆ యూనిట్లో ఉంటాను నేను, అక్కడ నుంచి అంతా వాళ్ళే చూస్తుంటారు. ఆ చూసే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు ఇది మనదే అనే దీంతోనే చేస్తుంటారు, అది ఎక్కువ నేను సక్సెస్ అవటానికి అదొక కారణం.